So hello friends, welcome back to my channel meenacharycreations. Ee roju video vachesi manaki first pregnancy C-section ayind anukondi, second pregnancy normal delivery ki choices untaya ani chaala mandi adugutu unnaru anamata. Enta varaku choices untay anedi ee video lo manam clear ga telusukondam. First pregnancy koncham bed rest vallano ledante edanna inka vere vere kaaranala vallano manam normal ke try chestam maximum, kani manakadi delivery anedi normal avvakunda cesarean avutu untundannamata. సో అది ఏ కారణం వల్ల అయినా కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకైనా మనం గట్టిగా ట్రై చేసామనుకోండి నార్మల్ డెలివరీనే అవుతుంది. సో ఎలా ట్రై చేయాలి అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ కాకపోతే నెక్స్ట్ది కూడా నార్మల్ అవ్వదు కదా అని ఇంకా అదే ఫీలింగ్లో ఉండిపోయి మనం సెకండ్ది కూడా సి సెక్షన్ చేయించుకుంటాము. సో కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సి సెక్షన్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనకి సి సెక్షన్ అయిందనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీకి మనకి 3 ఇయర్స్ మినిమం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వెంటనే అందిందనుకోండి మీకు ఇంకా సి సెక్షన్ తప్పదు. సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం లేట్గా 3 ఇయర్స్కి అందితే లేదంటే 2 ఎండింగ్కి అలా అందితే కూడా 3 ఇయర్స్లో పడతాం మనం డెలివరీ వరకు. అందుకే మీరు 2 కంప్లీట్ అయినాక మ్యాక్సిమం ట్రై చేయండి, 3 పడ్డాక బెటర్ అనమాట ఇంకా. సో 3 పడ్డాక మనము ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనుకోండి, తర్వాత 9 మంత్స్ కదా ఇంకొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అప్పటి వరకు కుట్లు అయితే మనకి 6 మంత్స్ వరకు మంచిగా ఆరిపోతాయి కానీ లోపల పచ్చి అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేస్తారంటే మనకు ఒక టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్ట్రిచెస్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు, కొంచెం లాగి చూసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 7 మంత్స్కి ఇలా వచ్చాక అప్పుడు చెప్తారు మనకి నెక్స్ట్ ఇది నార్మల్ అవుతుందా అవ్వదా అనేది అప్పుడు అర్థమవుతుందన్నమాట. ఆ స్ట్రిచెస్ అనేది మనకి చెక్ చేసి ఓకే వీళ్ళకి ఇంకా నార్మల్ అవుతుంది అనుకుంటేనే అప్పుడు ట్రై చేస్తారు. ఎందుకంటే అవి స్ట్రిచెస్ మళ్ళీ తేడా ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ నార్మల్ అయ్యే టైంలో ఈ స్ట్రిచెస్ పికిలే ప్రమాదం ఉంటుందన్నమాట. పైనుంచి మనకి కింద నుంచి ప్రెజర్ అనేది పెరుగుతున్న కొద్దీ పొట్ట మీద పడుతుంది కదా ప్రెజర్ మొత్తం కూడా, అప్పుడు పొట్ట మీద ఉన్న స్ట్రిచెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో డేంజర్ అవుతుందన్నమాట. అందుకే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు ఒక చెకింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ టెస్ట్లో మీరు పాస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే అవుతుంది. ఈ టెస్ట్లో పాస్ అవ్వడమే కాదు మీరు బేబీ పొజిషన్ కూడా మళ్ళీ సిఫాలిక్ పొజిషన్కి తెప్పించుకోవాలి, అక్కడ హెడ్ ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి అండ్ సర్వికల్ లెంత్ అనేది కూడా తగ్గేలా చూడాలి. సో ఇవన్నీ ఉంటేనే మీకు ఆ స్ట్రిచ్లో మీరు ఒకవేళ సక్సెస్ అయినా కానీ ఆ స్ట్రిచ్లో మీకు పాజిటివ్ వచ్చినా కానీ ఇవన్నీ లేకపోతే మళ్ళీ సిజేరియన్ తప్పదు. సో ఆ స్ట్రిచెస్ మంచిగా మానాలి అండ్ ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తే బేబీ పొజిషన్ అంతా కూడా బాగుంటుందన్నమాట. సో ఈ పొజిషన్ మొత్తం కూడా బాగుండి సర్వికల్ లెంత్ తగ్గి హెడ్ అక్కడ ఫిక్స్ అయ్యి ఇలా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇది నార్మల్ డెలివరీనే అవుతుంది. సో ఫస్ట్ సి సెక్షన్ అయ్యి నెక్స్ట్ ఇది నార్మల్ అవ్వదు అని అనుకోకండి, గట్టిగా అనుకుంటే అయిపోతుంది. సో మీరు ట్రై చేయండి, ఫస్ట్ది నార్మల్ కాలేదు కదా సెకండ్ది కూడా అవ్వదులే అని అనుకోవద్దు. మినిమం గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. ఇప్పుడు ఎలాగో అయిపోయింది కదా, నెక్స్ట్ దానికన్నా కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మనకి 2 ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫస్ట్ నార్మల్ డెలివరీది సిజేరియన్ది, 2 ఎక్స్పీరియన్స్లను కూడా మీరు ఫ్యూచర్లో యూట్యూబ్ పెడితే అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ నార్మల్ డెలివరీ అయితే నెక్స్ట్ది ఫస్ట్ సి సెక్షన్ అయితే నెక్స్ట్ది నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా లేదా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో దాని గురించి క్లియర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.